చూడు హర్ష, ఇదేం బాగాలేదు. ఎందుకు కలుగుతున్నా, ఒంట్లో బాగాలేదా? ఎక్కువ చేస్తావు నువ్వు. నేను నీ ఫ్రెండ్స్ ఈ రోజు నువ్వా? ఏం చేశారు? ఏం తెలియనట్లు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావో. ఏమైంది? నాకేం తెలుసు, నేను లీవ్ లో ఉన్నా. డోంట్ యాక్ట్ స్మార్ట్. నన్ను మెయింటైన్ చేయడం, భరించడం, మౌంటైన్ మోయడం, ఇలా చాలా పెద్ద డైలాగులు వేసావు కదా, మళ్ళీ ఎందుకు తిరగడం నా వెనుక? అట్లా ఏం చెప్పకుండా ఆల్సిన డాగ్ వస్తే నేను చేయాలి? నన్ను డాగ్ అంటావా? అది ఆల్సేషియన్ డాగ్? యా డౌటా, అరుస్తూ అతము నుంచో క్లారిటీ వచ్చేస్తుంది. అవును మరి, ఈ కుక్క లేకపోతేనే కదా ఎవరు చచ్చిపోతానన్నారు. లేకపోతే కాదు, ఉంటే పోతానని ఇప్పుడు తెలుస్తుంది. దాని బ్యాక్ కాదనమాట, అందుకే అలాగే సిరీస్. అమ్మయ్య, ఇంకా మనకు లైన్ క్లియర్ అన్నట్టు. ఏ హర్ష, అలా ఉన్నావు, ఏమైంది? ఏం లేదు సార్. మిస్టర్ హర్ష, మీ సింధుని సైనికంగా ఇబ్బంది పెడుతున్నాడు సార్. తెలుగులో మాట్లాడండి. ఈ మధ్య బాగా ఓవర్ చేస్తున్నాడు సార్, నా విషయాలు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాడు. అవును మరి, నువ్వు నా ఆరాజ్ అడుగు కదా, నువ్వేం చేస్తున్నావు, ఎలాగొన్నావో, ఏం తిన్నావు, అన్ని నాకే కావాలి మరి. కూల్ కూల్ హర్ష, ఇటు పరిచయం ముందు కూల్ గా ఉండేవాడిని సార్, తర్వాత కూల్ అయిపోయాను. ప్రాస బాగుంది కదా సార్. మరీ అమ్మాయికుడిగా నటిస్తున్నావుగా. అమ్మాయిని కాబట్టే తల్లి, నువ్వెండు తెలుసుకున్నాక ఎంత టైం పట్టింది? ఏంట్రా అలా పేస్తున్నావు? ఇంకోసారి రాను, వస్తాను, కాకపోతే పీక్ మెసేజ్ వస్తాను. అంటాను రా, ఒక్కసారి కాదు వంద సార్లు అంటాను, రాబండి, ఇక మాట్లాడకండి. హై స్కూల్ బుద్ధులు ఇంకా పోలేదు మీకు. అందరికీ చెప్తున్నాను, ఇలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే బయట పెట్టుకోండి, ఇక్కడ కాదు. అర్థమైందా సార్? నీ బాధ ఏంటి సార్? నా ఫ్రెండ్ ఓ మంచి జాబ్ ఇచ్చాను సార్. మళ్ళీ అడిగావయ్యా? వడ్డీ వ్యాపారస్తుడిని అప్పడిగినంత ఈజీగా అడిగేశావు. పోను అప్పే అనుకోండి సార్, నెలకు 15,000 చాలు. మంచి జాబ్ రాగానే వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాడు. మంచోడు సార్, ప్రజెంట్ చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు. పాపం, ఎవరైనా ప్రేమించాడా ఏమిటి? బేస్ చూస్తేనే తెలుస్తుంది. మరి ఖర్చులు డబ్బులు కావాలి, అటో ఇటు అయితే పారిపోవాలి, మరి ఇవన్నీ ప్రాబ్లమ్సే కదా. అలా అనకండి సార్. మరి ఏమనాలి సార్? మీరు వర్క్ లోనే మిస్టర్ పర్ఫెక్ట్, మరొకరికి జాబ్ ఇవ్వమని మీ రికమెండేషన్. వాహ్వా, భలే ఉందయ్యా. వీడికి జాబ్ కావాలంటే తీసుకురాలేదు సార్, బతకడానికి దారి లేదంటే తీసుకొచ్చాను. ప్రేమించాను అని చెప్తే తీసుకురాలేదు సార్, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే తీసుకొచ్చాను. నన్నంతా కన్ఫ్యూజ్ చేస్తున్నావా? నువ్వు కన్ఫ్యూజ్ కాదు సార్, తెలిసిందే చేస్తున్నాను. నా దృష్టిలో నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంలో వేసే ఫస్ట్ స్టెప్ లవ్. అందులో వీడు ఫెయిల్ అవటం నాకు ఇష్టం లేదు. ఇదంతా కాదు, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, దానికి మీరే ఏదో చెయ్యాలి. నా వల్ల కుదరదు, నేనేమీ చేయలేను. నైస్ డెసిషన్ సార్, ఐ థింక్ ఇక నేను వర్క్ చేయలేను. కుదురుతుంది, కుదరాలి సార్. మీ తాతకు సమాధానం ఎవరు చెప్తారు? ఎవరెవరో చెప్తా, ఆయన ఎందుకు వింటారు? మీరే చెప్పాలి. నేనే చెప్పాలి, తెలుసు నీకు, తెలుసే నాకు ఈ బాధ. సరే ఏదో సెటిల్ చేద్దాం, ఇక్కడ ఉండండి. అదా గేమ్స్ బాగానే ఆడుతున్నావు, మరి వర్క్ కంప్లీట్ చేసేసాను సార్. వేరే వర్క్ ఏదైనా చేయొచ్చు కదా. వర్క్ అయిపోతే మిగతా టైం అంతా వర్క్ చేస్తున్నట్టు యాక్ట్ చేయమని చెప్పాడు సార్, బాగానే మేనేజ్ చేశానా సార్? దొరికిపోయావు కదా. అవును, నీకు ఇలా చేయమని ఎవరు చెప్పారు? రామ్. రామ్ ఎందుకట? ఆ నసరాజు గాడు. ఓ, వాడేవాడు. అది మీ ముద్దు పేరంట కదా సార్? ఓహో, ఆ మొత్తం చెప్పేమంటారా సార్? చెప్పు 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 చెప్పు. ఆ సోదిగాడు తపాలా మొహమోడు నన్ను నీ వల్ల తిడితే నీకు వాడికి గుడ్డు ఆమ్లెట్ అయిపోతుంది అన్నాడు సార్. టైంకి వచ్చాడు. ఏయ్, నువ్వు గేమ్ ఆడుతున్నావా? చెప్పిన మాట బాగానే వింటున్నావు. అందరూ చాలా సైలెంట్ గా వర్క్ చేస్తున్నారు, మన నసరాజ్ గారు లేరా? ఇదిగో ఇక్కడే ఉన్నాను సార్.